ఇటీవల యువగలం పాదయాత్రలో గాయపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు నగరం 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ధర్మవరం గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ స్థానిక టీడీపీ నేతలతో కలిసి 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉండే తమ నాయకుడు బీదా రవిచంద్ర కాలికి గాయం కావడం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి యువగలం పాదయాత్రలో పాల్గొనాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే త్వరలో నెల్లూరుకి అడుగుపెడుతున్న నారా లోకేష్ యువగలం పాదయాత్ర దిగ్విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్వకుంట భాస్కర్, కొత్తూరు రమణయ్య, రాళ్ల సురేష్, సరోజనమ్మ, కోటపాటి రాజా, అద్దంకి చంద్రశేఖర్, సిద్ధ కళాచారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మా ప్రియతమ నాయకులు అత్యంత ఆప్తులు అయిన బీదా రవిచంద్ర గారు త్వరగా కోలుకోవాలని ఇవాళ మేము ఇక్కడ పాత మున్సిపల్ ఆఫీసులో సాయిబాబా గుడి దగ్గర కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఇక్కడ పూజలు చేసి పూజలు నిర్వహించడం జరిగింది. ఇవాళ మా తెలుగుదేశం మా ప్రియతమ నాయకులు బీదా రవిచంద్ర గారు అత్యంత చురుకుగా నిరంతరం యుగలం పాదయాత్ర మొదలు నుంచి కృషి చేస్తూ ముఖ్య కీలక పాత్ర వహిస్తున్న మా బీదా రవిచంద్ర గారు అన్ని కారణాల వల్ల ఆయనకి కాలికి గాయం అయ్యి ఇవాళ ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలి, మన త్వరగా క్షేత్రస్థాయిలో పాల్గొనాలని క్షేత్రస్థాయి రాజకీయాల్లో పాల్గొనాలని యోగల యాత్రలో మళ్ళా ఆయన త్వరగా కోలుకొని తిరిగి మా యాత్రలో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ జూలై 2వ తేదీ రూరల్ కాపుపల్లిలో యోగల యాత్ర ప్రారంభమవుతుంది. అలాగే యోగల యాత్ర అత్యంత విజయవంతంగా ఇవాళ చరిత్రాత్మక నిలిచిపోయేలా మన కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యువగల రూరల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవాళ అత్యంత చరిత్రాత్మక నిలిచిపోయేలా ఇవాళ జరగడం ఎంతో విశేషకరం. ప్రతి ఒక్కరూ ఈ యోగల యాత్రని విజయవంతం చేసి నారా లోకేష్ గారికి అండగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కావలిపట్నం మరియు 19వ వార్డు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. మీ పఠాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్నం.